రాష్ట్ర పార్టీ ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తుంది ఆ విషయం మీకు తెలుసు అందుకనే మననే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మునుపు సంబంధించిన నాయకుల మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలను తొలగించాలి అందరినీ ఒక తాటి మీద నిలబెట్టి ఈ నియోజకవర్గం పార్టీని బలోపేతం చేయాలని ఆలోచనతోని వారు కూడా అందరితో స్వయంగా నాలుగైదు గంటలు మనకు టైం ఇచ్చి మాట్లాడి ఉన్నారు కాబట్టి ఆ క్రమంలో ఎవరైనా మండలంలో అవకాశం రాని వాళ్ళను జిల్లాలో అవసరమైతే రాష్ట్ర పార్టీలో కానీ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ లో కూడా అవకాశం కల్పించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మన కుటుంబ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా ఏకాభిప్రాయంతోని రేపు భవిష్యత్తులో పార్టీ మరి ముందుకు పోయే క్రమంలో ఇక్కడ ఉండే ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులను లేకుంటే ప్రతిపక్ష పార్టీలను ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ చాలా మంది ఈ పార్టీని నాయకుడిని విమర్శించే మరి గడాన్ని పెంచి అవసరం లేని స్థాయి లేని వాళ్ళు కూడా అనేక విమర్శలు చేసిన క్రమంలో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే నాయకత్వం మనకు అవసరం అలాగే ఈరోజు అనేక కోణాలు చూసినప్పుడు ఎవరికైనా అవకాశం రాకుంటే తప్పకుండా మీకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి అవకాశం వస్తుంది అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని